నమస్కారం సద్గురు. సద్గురు, 33 సంఖ్య యొక్క విశిష్టతను మీరు వివరిస్తారా? ఒకరి జీవితంలో అది ఎంతో ప్రాముఖ్యత కలిగింది అని నాకు తెలుసు. అలాగే వచ్చే నెల నాకు 33 ఏళ్ళు నిండుతాయి. ఆశ్రమంలో 33 సంవత్సరాల లోపు వయసున్న వాళ్ళకి ఒక ప్రత్యేకమైన సాధన ఇస్తారు అని నాకు తెలుసు. నేను ఈ వయసు దాటితే దానికి నా ఆధ్యాత్మిక సాధనతో ఉన్న ప్రాముఖ్యత ఏంటి? వయసైన వారికి కూడా మేము సాధనిస్తాం. నైస్ టు హియర్, థాంక్ యూ. సరే, యోగ సంప్రదాయంలో మొదటి 8 సంవత్సరాల జీవితాన్ని లేదా 8.5 సంవత్సరాల్ని మనం బాల్యంగా పరిగణిస్తాం. ఈ సంవత్సరాలు లెక్కలోకి రావు. బాలావస్థ 12 సంవత్సరాల పాటు ఉన్నప్పటికీ 8.5 సంవత్సరాలు మాత్రమే మీరు నిజంగా బాలుళ్లా ఉంటారు. మీ అనుభవం ద్వారా మీకు తెలుసుగా, 8.5 ఏళ్ల తర్వాత మీ తల్లిదండ్రులు మాత్రమే మిమ్మల్ని పిల్లవాడు అనుకున్నారు. కానీ రహస్యంగా మీకు ఎన్నో తెలుసు. అవును, పెద్దవాళ్లు మాత్రమే మీరు బాలుడని అనుకుంటారు. కానీ బాలుడు కాదన్న విషయం మీకు తెలుసు. ఎందుకంటే ఎన్నో విధాలుగా చూస్తే మీ బాల్యం 8.5 ఏళ్లకు పూర్తవుతుంది. అందుకే మీరు కనుక 2 సౌరచక్రాలను తీసుకుంటే అది 24 సంవత్సరాలు లేదా కొంచెం తక్కువ ఉంటుంది. దానికి 8.5 సంవత్సరాలు కలిపితే అది 32 35 అలా అవుతుంది. దాదాపుగా 32 ఏళ్ల 7 నెలలు కావాలంటే ఖచ్చితంగా గణించి చూడొచ్చు. కానీ దాదాపుగా 33 సంవత్సరాలుంటుంది. ఈ 2 చక్రాలు పూర్తయినప్పుడు బాలావస్థను పక్కన పెడితే అది ఒక గొప్ప సంభావ్యత. ఈ సమయంలో మీ జీవితం మరో స్థాయికి ఎదగచ్చు. మీరు కనుక అందుకు సంసిద్ధులై ఉంటే అది విద్యతో గాని, ఏదైనా నైపుణ్యంతో గాని, యోగాతో గాని, లేదా మీ అంతరంగంలోని అంశాల్లో మీరు కనుక సంసిద్ధులై ఉండి ఉంటే అప్పుడు అది ఎంతగానో పెంపొందించవచ్చు, లేదా ఆ సమయంలో కుప్పకూలిపోవచ్చు. పాశ్చాత్య దేశాల్లో మిడ్ లైఫ్ క్రైసిస్ గురించి మాట్లాడతారు. అది దాదాపు 33 34 సంవత్సరాలప్పుడే మొదలవుతుంది. ఉన్నట్టుండి ఏం చేయాలో వాళ్లకు పాలుపోదు. జీవితం అర్థం లేనట్టుగా అనిపిస్తుంది. లేదా ఎవరైతే సఫలీకృతులవుతారో వాళ్లకు ఉన్నట్టుండి పెద్ద ఎత్తున విజయాలు శ్రేయస్సు కలుగుతాయి. Into different levels of success or well-being, all this can happen because జరుగుతుంది ఏమిటంటే, వ్యవస్థలో ఒక చక్రం పూర్తయింది. అయితే అది బాగా వృద్ధి చెందుతుంది లేదా కుప్పకూలిపోతుంది. అందుకని 33 సంవత్సరాలలోపు వయసున్న వారికి ఒక విధమైన సాధన ఉంటుంది. ఇది సంసిద్ధపరిచేందుకు. వారి జీవితంలో ఆ సమయం వచ్చినప్పుడు దానిని ఎంతో అనుకూలమైన పరిస్థితిగా మలుచుకోగలుగుతారు. ఎందుకంటే 32 33 సంవత్సరాలొచ్చేసరికి అది ఎంత ప్రయోజనకరంగా మారుతుందన్న విషయం మీదనే మీ జీవితం సాగే దిశ చాలా వరకు ఆధారపడి ఉంటుంది. జీవితం అంతా కూడా యువర్ ఎంటైర్ లైఫ్ విల్ బి లార్జ్లీ ద ట్రాజెక్టరీ ఆఫ్ దట్ విల్ బి డిసైడెడ్ అట్ దట్. ఒకవేళ ఆ సమయంలో మీ జీవితంలో ఎదుగుదల కనబడకపోతే మీరు బానే ఉండొచ్చు, కానీ ఎదగలేరు. శ్రమ ఎక్కువ పడాల్సి ఉంటుంది. మీరు ఎదగలేరని అనడం సరికాదు, కానీ కష్టంగా ఉంటుంది. ఎంతో ఎక్కువ శ్రమ అవసరమవుతుంది, కష్టపడాల్సి ఉంటుంది. కానీ మీరు కనుక మీ శారీరక వ్యవస్థని, మీ శక్తి వ్యవస్థని, మీ అంతర్ముఖ జ్యామితిని ఒక స్థాయి పరిణితికి తీసుకురాగలిగితే మీకు 33 సంవత్సరాలొచ్చేనాటికి జీవితం ఎంతో సునాయాసంగా గడిచిపోతుంది. లేదంటే తర్వాత ఎంతో శ్రమపడాల్సి ఉంటుంది. ఈ కారణం చేతనే 33 సంవత్సరాలలోపు వారికి ప్రత్యేక సాధనిచ్చాం. వాళ్లు సంసిద్ధమై వారి అంతర్ముఖ జ్యామితిని సరిచేసుకుని వారి శక్తిని సరియైన రీతిలో ఉంచుకోగలరు. జీవితం ఉరకలు వేయాలి అనుకున్నప్పుడు వారిలో తగినంత శక్తి ఉంటుంది. ఉదాహరణకి
మీరు చాలా వేగంతో ముందుకు సాగాలి అనుకున్నారు, కానీ మీ దగ్గర ఇంధనం లేకపోతే అది పెద్ద సమస్య అవుతుంది. ఎన్ని అవకాశాలున్నా సరే మీ వాహనంలో ఇంధనం లేకపోతే అది ఎగరడానికి సిద్ధంగా ఉండదు. మిగిలిన విషయాలన్నీ ఎంతో గొప్పగా ఉండొచ్చు, మీరు విద్యావంతులై ఉండొచ్చు, మీకు జ్ఞానం ఉండొచ్చు, కానీ ఈ సంసిద్ధత లేకపోతే తేలిగ్గా ముందుకు పోలేరు. దీనిని చేజార్చుకుంటే 33 సంవత్సరాలు దాటిన వారైతే మీలో కొంతమంది నిరాశగా చూస్తున్నారు, సద్గురు నాకు 35 వచ్చేసాయి అన్నట్లు. ఒకవేళ మీరు పురుషుడైతే 42వ సంవత్సరంలో మరోసారి ఇలాంటి అవకాశం ఉంటుంది. 33 వయసులో ఉన్న స్థాయిలో కాదు గాని ఖచ్చితంగా తగినంత ఉచ్చస్థితికి చేరుకుంటుంది. ఇది మీ ఎదుగుదలకు మరో అవకాశం. మీరు కనుక స్త్రీ అయి ఉంటే అది 46 ఏళ్లప్పుడు కావచ్చు, కానీ మీరు మీ భౌతిక వ్యవస్థను సరిగ్గా నిర్వహించకపోతే 46 అనేది ఇబ్బందికరంగా మారచ్చు. కానీ చాలా అవకాశాలుంటాయి. ఒక స్త్రీకి 46 సంవత్సరాలు వచ్చిన తర్వాత అప్పటి వరకు తనను స్త్రీత్వానికి సంబంధించిన పరిమితులు ఏవైతే పట్టి ఉంచుతూ ఉన్నాయో వాటన్నింటినీ ఎంతో పెద్ద ఎత్తున ఛేదించగలదు. ఎందుకంటే సహజంగానే ఆమెలోని శక్తి పరిణామం చెందుతూ ఉంటుంది. నేను ప్రకృతి సహకారం గురించి మాట్లాడుతున్నాను, వ్యక్తిగతంగా మనుషులు ఏం చేయగలరు అన్నదాని గురించి కాదు. వ్యక్తిగతంగా వీటన్నింటినీ అధిగమించి ముందుకు పోయే అవకాశం ఉంది, కానీ సహజంగా కదలిక ఈ విధంగా ఉంటుంది. మీరు ఈ 2 అవకాశాలను చేజార్చుకుంటే మీకు 60 వచ్చినప్పుడు ఇంకా అవకాశం ఉంది, అవునా? అరవై 60 ఏళ్లప్పుడు మీ వ్యవస్థలోని మౌలికమైన అంశాలు మారుతుంటాయి. మీ వ్యవస్థ పరంగా మీరు పెద్దగా స్త్రీనూ కాదు, పురుషుడూ కాదు. అది మీ బుర్రలో ఉంటే తప్ప. మీ బుర్రలో లేకపోతే మీ శరీరంలో ఇక మీరు పెద్దగా స్త్రీ గాని పురుషుడు గాని కాదు. ఇది ఒక కొత్త అవకాశాన్ని అందిస్తుంది. ఎంతోమంది ఈ సమయంలో ఉత్తేజితమవుతారు, కానీ చాలామంది అనారోగ్యంతో ఉంటారు. ఎన్నో సమస్యలుంటాయి. వాళ్ళు కర్మను నెత్తిమీద మోస్తూ ఉంటారు. దీనివల్ల వాళ్లకు 60 వచ్చేసరికి నడుము వంగిపోయి వాళ్ళు అపజయాలతో ఉండొచ్చు. ఇక వారు దర్శించేది కేవలం డాక్టర్లనే, పుణ్యక్షేత్రాలను కాదు. హాస్పిటలు, మానసిక వైద్యులు అయి ఉండొచ్చు. మీరు ఈ రకంగా ఉంటే ఇక ఆ బస్సు పోయినట్టే. కానీ 60 అనేది ఎంతో గొప్ప అవకాశం. అందుకే మన సంప్రదాయంలో 60 సంవత్సరాలు వచ్చినప్పుడు ఎన్నో క్రతువులు చేస్తారు. మీరు వివాహితులైతే 60లో మీకు మరోసారి వివాహం చేస్తారు. అది మీకు కొత్త అవకాశం అవుతుంది. ఇక అది మీరు బంధనాల్లో చిక్కుకుపోయేట్టు కాకుండా అది మీకు ఒక అవకాశంగా మారుతుంది. షష్ఠీపూర్తి వెనుక ఉన్న ఉద్దేశం అదే. వారు తిరిగి వివాహం చేసుకుంటారు అదే వ్యక్తిని అనుకోండి. ఈ రోజుల్లో ఇలా విడమర్చి చెప్పాలి, టుడే యు హావ్ టు స్పెసిఫై దిస్, అర్థమయ్యేలా చెప్పాలి. గతంలో సరిగ్గానే అర్థం చేసుకునేవారు. మళ్ళీ మీరు అదే వ్యక్తిని వివాహం చేసుకుంటారు. అంతకుముందు 20-25 ఏళ్ల వయసులో చేసుకుని ఉండుంటారు. అప్పట్లో శరీరతత్వం ప్రబలంగా ఉండేది, కానీ 60లో మీ చైతన్యం బలంగా ఉండొచ్చు. అప్పుడు కొత్త అవకాశాలు వెల్లివిరుస్తాయి. పెళ్లైన వారు ఇలాంటివి చేస్తే, తక్కిన వారు ఇతర క్రతువులు చేస్తారు. ఎంతో మంది వారి యోగ సాధన 60 సంవత్సరాలకు మొదలు పెడతారు. కానీ ఇవి జరగటానికి కనీసం మిమ్మల్ని మీరు అనుకూలంగా ఉండేలా నిలబెట్టుకోవాలి. మీరు భూమాతలా గుండ్రంగా ఉందామని ప్రయత్నం చేస్తే, లేదా మీరు ఎన్నో విధాల్లో అనారోగ్యం పాలైతే ఇక అవకాశం కూడా పోయినట్లే. అందుకే 33 కంటే తక్కువ వయసు గల వారైతే 33 సంఖ్యను అందుకోవడమే ఉత్తమం. 33 వచ్చేలోపే మిమ్మల్ని మీరు శక్తివంతం చేసుకోవాలి. మీ జామితిని ఎలా తీర్చిదిద్దుకోవాలంటే, మీ జీవితంలో మీరు ఎప్పుడూ ఒక సమస్య కానే కాదు, ఈ ఒక్క విషయాన్ని మీరు సరిచూసుకోవాలి. ప్రపంచంలో 1000 సమస్యలుండొచ్చు, కానీ మీరే ఒక సమస్య కాదు. ఇంత మాత్రం మీరు చేయగలిగితే ఇక ఈ వయసుల గురించి చింతించకండి. 33, 34, 35 ఎప్పుడైనా వేగం అందుకోవచ్చు. నేను అన్ని సంఖ్యలు చెప్పుకుంటూ పోవాలా? లేదు, మీరు ఎప్పుడైనా ప్రజ్వలించచ్చు. కానీ సంసిద్ధత విషయానికొస్తే 33 వచ్చే వరకు ఖచ్చితంగా చెప్పాలంటే
32 సంవత్సరాల 7 నెలలు మీరు తగినంత సాధన చేసి మీ జామితిని, శక్తిని, మీ ఆలోచనలను, భావాలను సరిచేసుకుంటే ఇక జీవితం ఉప్పొంగుతూ తెరుచుకుంటుంది. Then life will open up like a burst. ఇది మేము మా సంస్కృతి పిల్లలతో చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ వీళ్ళు ఏం చేస్తారు, వారికి ఎక్కడ ఉద్యోగం దొరుకుతుంది, వాళ్ళు మెకెంజీకి ఎలా వెళ్తారు లేదా ఎక్కడికో ఎలా వెళ్ళగలుగుతారు అంటారు. ఆ పిల్లలు ఆ చోట్లకు వెళ్లరు, కానీ ఇంకా ఉత్తమమైన చోటుకు వెళ్తారు. ఎందుకంటే వారి శక్తిని వారు అమర్చుకుంటున్న విధానం, వారి జామితిని వారు అమర్చుకుంటున్న విధానం. మేము వాళ్లను 18-20 సంవత్సరాలకు వదిలిపెట్టాలి. వాళ్లు ఇంటికెళ్లిన తర్వాత వాళ్ల తల్లిదండ్రులు వాళ్ళని చెడగొట్టకుండా ఉంటే వాళ్ళ విధంగా చేయరని ఆశిస్తున్నాను. ఎందుకంటే వాళ్లకు పిల్లల్ని ఇక్కడ వదిలిపెట్టి ఉంచాలన్న వివేకం, ధైర్యం ఉన్నాయి. కానీ వాళ్లు విపరీతంగా కంగారు పడి, నీకు 20 సంవత్సరాలు వచ్చేశాయి, ఏ సర్టిఫికెట్టు లేదు, ఏం చేస్తావు అనుకుంటే, నేను ఇదివరకు చెప్పినట్లుగా గత 60-70 సంవత్సరాల నుండి మాత్రమే ఇలా మీరు ఒక సర్టిఫికెట్ అంటించుకుని వెళ్లవలసి వస్తోంది. ఆ చెత్త సర్టిఫికెట్ మీకు ఎన్నో అవకాశాలు తెస్తుందట. కానీ అంతకుముందు మానవాళి చరిత్రలో ఎప్పుడూ సర్టిఫికెట్లతో ద్వారాలు తెరుచుకోలేదు. మీ నైపుణ్యమే మీకు ద్వారాలు తెరిచేది. ప్రపంచం మరోసారి అదే దిశగా నడుస్తోంది. ఎన్నో వాణిజ్య సంస్థలు మీ క్వాలిఫికేషన్స్ ఏమిటి అని అడగడం లేదు. వాళ్ళు అడిగేది మీరు ఏం చేయగలరు లేదా ఇప్పటి వరకు ఏం చేశారు అని అడుగుతున్నారు. మీ వ్యవస్థను సరిగ్గా అమర్చుకునేందుకు 33 సంవత్సరాల్లో తగినంత సమయాన్ని వినియోగిస్తే ఆ సమయం వచ్చినప్పుడు సహజంగానే ఎన్నో అవకాశాలు తెరుచుకుంటాయి. మరీ తొందరగా మీరు శక్తిహీనులు అవ్వకూడదు. ఇది చాలా ముఖ్యం. ప్రస్తుతం ముఖ్యంగా అమెరికాలో ప్రజలు నాతో వచ్చి ఏం చెప్తారంటే, మా వాడికి ఇంకా 11 సంవత్సరాలే, కాని వాడి కంపెనీకి సీఈఓ. నేను, అదేమిటి, మీరు మీ పిల్లాడిని అప్పుడే మార్కెట్లో పెట్టేశారా? దురదృష్టవశాత్తు ఎలాగో మీరు పెద్దవాళ్ళైన తర్వాత ఒక చెయ్యి మార్కెట్లో పెట్టక తప్పదు. ఎందుకంటే ప్రపంచమంతా ఆర్థిక వ్యవస్థ అయిపోయింది. కానీ 11 ఏళ్లకే పిల్లాడు సీఈఓ అయ్యాడంటే వాడు 6 ఏళ్లకే మొదలుపెట్టుండాలి. 6 ఏళ్ల పిల్లాడిని మార్కెట్లో పడేస్తారా? ఇది వాడికి మీరు చేసే అన్యాయం. ఇలాంటి చెత్త పనులన్నీ మీరు చెయ్యండి. మీ పిల్లల్ని కొద్ది కాలం పాటు వదిలేయండి. వాళ్లని ఎదగనివ్వండి. వాళ్ల శరీరం, వాళ్ల మనస్సు, వాళ్ల గ్రహణశక్తి, ఇంకా వారి జ్యామితి మీరిది అర్థం చేసుకోవాలి. భౌతిక ప్రపంచంలో ఏదైనా విశేషమైనది జరగాలంటే జ్యామితిపరమైన సంయమనం, జ్యామితిపరమైన మృదుత్వం ఉండాలి. అవి లేకపోతే మీరు ఎన్నో పనులు చేయొచ్చు, కానీ మీకు మిగిలేది సంఘర్షణ, బాధ మాత్రమే. జ్యామితిపరమైన సంయమనం ఉండాలి. కావాలంటే ఏదైనా యంత్రాన్ని తీసుకోండి, దానికి జ్యామితిపరమైన సంయమనం లేకపోతే జరిగేదల్లా రాపిడే. మీరు అర్థం చేసుకోవాల్సింది, భౌతిక ప్రపంచంలో అది బ్రహ్మాండమైనా సరే, సౌర వ్యవస్థ అయినా సరే, లేదా ఈ శరీరమైనా సరే, ఇవన్నీ మెకానికల్గా జరుగుతున్నవే. జ్యామితి మీదే ఆధారపడి ఉంటాయి. జ్యామితి ఎంత ఖచ్చితంగా ఉంటే అంత మృదువుగా అది పనిచేస్తుంది. లేదంటే కలిగేది రాపిడే. రాపిడి మొదలైతే మీరు ఎంత వేగంగా వెడితే అంత బాధకు గురవుతారు. ఇది జరుగుతోందిగా. ప్రపంచంలో ఎంతో విజయాన్ని సాధించిన వారు, ఎంతో వేగంగా దూసుకెళ్తున్న వారు, వారి జీవితంలో ఓడిపోయిన వారి కంటే కూడా ఎంతగానో బాధపడటం చూస్తున్నాం. మీరు జీవితంలో ఓడిపోయింటే మీరు బీచ్ ఒడ్డున అలా నడుస్తూ ఆనందించచ్చు. అందుకు సమయం దొరుకుతుంది కదా. ఓటమిలో ఉన్న అందమైన విషయం ఇదే. Hey, what is this guy? మీలో ఇంతమంది ఉన్నారు అని నేను అనుకోలేదు. విజయం, విజయంతో ఉన్న సమస్య ఏమిటంటే మీరు విజయం సాధించినప్పుడు ఇక మీకు దేనికి సమయం దొరకదు. అందుకని మీరు ఎంతో స్పృహతో ఉండాలి. అప్పుడే మీ జీవితంలోని ప్రతి క్షణం ఆనందంగా జీవితాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. లేదంటే మీరు ఓ జాంబీలా తయారవుతారు.
మీరు నడుస్తూ ఉన్నప్పుడు మీ బుర్రలో ఏదో మోగుతూ ఉంటుంది, అది జీవితం కాదు.